హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రతిప్రాస్. ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ యాక్టివేట్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వీడియో నచ్చితే పక్కగా ఒక లైక్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్స్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, మెసేజ్ చేయండి పక్క. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు పబ్జి ఎడిటింగ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో నేను పిక్చర్ట్ అప్లికేషన్లో చేస్తున్నాను, మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఒక లైక్ అండ్ కామెంట్ వేస్తే నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేదాం ఫ్రెండ్స్. సో నేనైతే ఇప్పుడు పిక్చర్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇది ఓపెన్ చేసేటప్పుడు మీ నెట్ అయితే ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్, లేదైతే లాగిన్ అయితే అడుగుతుంది, ఎడిట్ చేయడం కూడా అవ్వదు. నేను ఇప్పుడు ఫస్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. పిక్చర్స్, సో వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని పబ్జికి అయితే చాలా ఈజీగా ఉంటుంది ఎడిటింగ్ కూడా. సో ఇలా అయితే వస్తుంది కదా. సో ఇప్పుడు టూల్స్ పైన క్లిక్ చేయండి, క్రాప్ పైన క్లిక్ చేయండి. మనకి ఇన్స్టాగ్రామ్ ఫుల్ సైజ్ ఫోటో కావాలంటే ఇక్కడ చూసారు కదా పోర్ట్రేట్ పైన ఇన్స్టాగ్రామ్ సింబల్ కూడా ఉంది, ఇది ఫుల్ సైజ్. ఓకే, క్లిక్ ఆన్ రైట్ సింబల్. రైట్ సింబల్ క్లిక్ ఇచ్చేసాక ఈ డ్రాప్ సింబల్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్, క్లిక్ చేయండి. సో ఎలా అయితే వస్తుంది, సో ఇదే మెయిన్ ఎడిటింగ్లో ఎక్కడైతే చూడండి ఈ త్రీ లేయర్స్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఎలా అయితే వచ్చింది కదా ఫోటో సింబల్, ఫోటో క్లిక్ చేయండి. నా పిఎన్జీ అయితే నేను యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎస్సీసీ ఓకేస్. మీకు పిఎన్జీస్ ఎలా చేయాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్ అయితే వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను, దాన్ని మీరు చూడండి. నేను ఎప్పుడూ యూజ్ చేస్తా పిక్చర్ట్ అయింది, మ్యాక్సిమం పిఎస్సిస్ అప్లికేషన్ అయితే నేను యూస్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇలా అయితే యాడ్ చేసేయండి. ఇప్పుడు మనం హెడ్ పార్ట్ అనేది అయితే కట్ చేయాలి. సో ఇప్పుడు ఆర్ఎస్ సింబల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, క్లిక్ చేసాక ఇక్కడ షేప్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్క్వేర్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫిల్ అని చూసారా, ఓకే ఫిల్ పైన క్లిక్ చేయండి. ఓకే, జూమ్ చేసి ఇలా స్లైట్గా హెడ్ పైన లైన్ గీయండి ఫ్రెండ్స్, సారీ ఇలా చిన్న లైన్ అయితే గీ చేయండి. సో సైన్ అయితే క్లిక్ చేసేయండి. సో మనం చూస్తున్నట్టయితే హెడ్ అయితే కట్ అయిపోయింది. సో హెయిర్ అనేది అయితే తీసేయాలి. సో ఎలా అంటే అది ఎరేజ్ అయిపోతుంది. ఓకే, కట్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం హెడ్ కట్ అయిన పోర్షన్ అయితే యాడ్ చేయాలి. సో ఈ లేయర్స్ పైన క్లిక్ చేయండి, ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఎంప్టీ లేయర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఫోటో వాయిస్ అర్థం కాకపోతే కొంచెం అడ్జస్ట్ అయిపోండి, ఎందుకంటే మన యూట్యూబ్ ఫస్ట్ టైం అలవట్లేదు. ఓకే, సో ఇప్పుడు హెడ్ పోర్షన్ అయితే డౌన్లోడ్ చేసి ఉంచి దాన్ని అయితే యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. డౌన్లోడ్, నేనైతే పబ్జి ఆడను, ఏదో వీడియో పరంగా అయితే చేసేయండి ఫ్రెండ్స్ పబ్జి పిఎన్జి. సో ఇప్పుడు హెడ్ పిఎన్జి అయితే యూజ్ చేస్తున్నాను, ఇదిగోండి క్లిక్ ఆన్ రైట్. ఇలా ఇలా స్క్రీన్ పైన ట్యాప్ చేయగానే అదైతే ఫోటో పైన ఉండిపోతుంది. సో ఈ త్రీ లేయర్స్ పైన క్లిక్ చేయండి, త్రీ డాట్స్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, మనకు కావాల్సిన సైజులో మనం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే హెడ్ కట్ అయినట్టు అయితే అనిపిస్తుంది. ఓకే, క్లిక్ ఆన్ రైట్. ఇది థర్డ్ టేక్ ఫ్రెండ్స్, వీడియో చేయడానికి చాలా కష్టం అయిపోయింది వాయిస్ బాగోదేమనేసి. ఓకే, సో చూడండి యాడ్ ఫోటో ఈ త్రీ ఇయర్స్ పైన పిక్లేచి ఎంప్టీ లేయర్. ఓకేనా, యాడ్ ఫోటో అగైన్. ఇప్పుడు పబ్జి పిఎన్జీస్ అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సో డౌన్లోడ్లోకి వెళ్ళండి, అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, నేను ఆ ఫోల్డర్స్లో అలా పెట్టుకున్నా. ఓకే,
ఓకే ఫస్ట్ ఇన్ అయితే యాడ్ చేస్తున్నా ఈ పిఎన్జీ. సో ఇలా జూమ్ చేయండి, త్రీ లైట్స్ పైన క్లిక్ చేసి ఎయిట్ డాట్స్ పైన క్లిక్ చేయండి, ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేయండి. అర్థం కాకపోతే అర్థం చేసుకొని మరి ఈ ఒక్కసారికి అయితే అలా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అలా ట్రై చేద్దాం, అదే అలవాటు అవుతుంది. సో క్లిక్ ఆన్ రైట్, రైట్ క్లిక్ ఇచ్చేసాక మళ్ళీ సేమ్ ప్లస్ సింబల్ ఎంప్టీ లేయర్ క్లోజ్ ఫోటో పైన క్లిక్ చేసి ఫోటో. ఇంకొన్ని పబ్జి పిఎన్జీస్ అయితే అలా యాడ్ చేయాలి ఫ్రెండ్స్, చేస్తున్నా చూడండి. మీరు దీన్ని చూసి అలా ఎడిటింగ్ చేయడం కన్నా కాన్సెప్ట్ తెలుసుకుంటే మీకు చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, అది గుర్తుంచుకోండి ఎప్పుడైనా. సో ఈ వీళ్ళని అయితే యాడ్ చేస్తున్నా. ఓకే హెడ్ లోపల ఉండేటట్లుగా అయితే అడ్జస్ట్ చేయండి, హెడ్ బయటకు వస్తే లుకింగ్ అయితే బాగోదు. ఓకే సెమ్ క్లిక్ ఇచ్చేయండి, అగైన్ త్రీ సింబల్ త్రీ లేస్ పైన క్లిక్ చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేయండి, ఎంప్టీ లేయర్ క్లోజ్ ఫోటో ఫోటో. ఇంకొన్ని పిఎన్జీస్ అయితే యాడ్ చేస్తున్నా, వాట్ చేయండి. వెళ్ళిపోయి నేను డిస్క్రిప్షన్లో అయితే పిఎన్జీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తా, సో మీరు అక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఇప్పుడు వీళ్ళిద్దరిని ఓకే సో ఇలా అయితే యాడ్ చేయండి, యాడ్ చేశారు కదా. మీకు ఇంకా పిఎన్జీస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ప్రెజెంటేషన్స్ కోసం ఇవే అయితే యూస్ చేస్తున్నా. సో అగైన్ ఈ త్రీ లేయర్స్ పైన క్లిక్ చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేయండి, ఎంప్టీ లేయర్ క్లోజ్ ఫోటో ఫోటో పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు పబ్జి టైటిల్ అయితే పెడుతున్నా, పిక్చర్స్. ఓకే ఇది కూడా ఫ్రెండ్స్ పబ్జి టైటిల్ అయితే ఉంది. సో క్లిక్ ఆన్ రైట్ సింబల్, ఇలా ఒకటి ఇలా ట్రాన్స్ఫర్ చేయండి. సో వీడియో అర్థం కాకపోతే కొంచెం ఈసారికి వదిలేయండి, నెక్స్ట్ ఏంటండి కొంచెం బాగా చేయడానికి అయితే ట్రై చేస్తా. నేను కూడా ఇప్పుడు వీడియోస్ చేయలే కదా, సో ఇలా అయితే అయిపోయింది కదా. సో ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ అయితే క్లిక్ చేయండి. సో ఇందులో చేస్తే మాత్రమే క్లారిటీ వస్తుంది, మామూలు చేస్తారు కదా. మ్యాక్సిమం పిక్సార్ట్ అయితే యూజ్ చేయకండి, పిఎస్సిస్ అప్లికేషన్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి మరి.